హలో ఎవ్రీవన్, రివర్స్ సూత్రం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోండి. రివర్స్ సూత్రం ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్ లో రివర్స్ సూత్రం ద్వారా మనం చిన్న చిన్న వాక్యాలు నేర్చుకోవడం ప్రారంభించాం. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ లో అంతకు ముందు మీరు వొకాబులరీ క్లాసెస్ నేర్చుకున్నారు, మరి అలానే వెర్బల్ కూడా నేర్చుకున్నారు. అయితే వాటిని చిన్న చిన్న వాక్యాల్లో ముందుగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలనే ఉద్దేశంతో చిన్న చిన్న వాక్యాలు మనం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాం. ఈ వీడియోలో ఏంటంటే, మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సి వస్తే ఎలా మాట్లాడతాం అనేది ఈ రివర్స్ సూత్రం ద్వారా చూడండి. ఓకే, చూడండి, దయచేసి ఇక్కడకు రండి, ఇలా మాట్లాడతాం. అయితే మీరు మాట్లాడేటప్పుడు మనకి బాగా తెలిసిన వాళ్ళతో సబ్జెక్ట్ అనేది ఉపయోగించమని చెప్పాను, కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఉండదు. ఓకే, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ దయచేసి అనేది ఇంగ్లీష్ లో మీరు స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు ఉపయోగించిన, లేదు ఆ వాక్యం చివరిలో ఉపయోగించిన ఒకటే అర్థం వస్తుంది, అర్థం మారదు. అర్థం కలదా? సరే, ఇక్కడ చూడండి, దయచేసి ఇక్కడకు రండి. ఇక్కడకు రండి అంటే ఏం చెప్పాను? కమ్ హియర్. ఇక్కడ మరి దయచేసి అన్నారు కాబట్టి ప్లీజ్ పెట్టాం, అంటే ప్లీజ్ కమ్ హియర్. ఇలా మాట్లాడినా మనకు తెలుగు అర్థం దయచేసి ఇక్కడకు రండి అని వస్తుంది. కమ్ హియర్ ప్లీజ్ అని చెప్పిన దయచేసి ఇక్కడకు రండి అనే అర్థం వస్తుంది. అర్థమైందా? మార్పు అనేది ఏమీ ఉండదు. ఆ ప్లీజ్ అనేది వెర్బ్కి ముందు వాడినా లేదా ఆబ్జెక్ట్కి తర్వాత వాడినా అర్థం ఏమీ మార్పు ఉండదు. మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది వెర్బ్ అనేది ఎలా ఉపయోగిస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ఇక్కడికి రండి, ప్లీజ్ కమ్ హియర్. దయచేసి అక్కడకు వెళ్ళండి, ప్లీజ్ గో దేర్. దయచేసి అక్కడకు నడవండి, ప్లీజ్ వాక్ దేర్. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్లీజ్ అనేది యాడ్ చేసినారంటే, ప్రీవియస్ వీడియోస్ లో ఉన్న వాటికి మీరు మాట్లాడే రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళకి జస్ట్ మీరు ప్లీజ్ అనేది యాడ్ చేస్తారు. ఒకవేళ రెస్పెక్ట్ తీసేయండి అంటే అక్కడ నడువు, వాక్ దేర్, రెస్పెక్ట్ ఇవ్వు, ప్లీజ్ వాక్ దేర్ అంటే దయచేసి అక్కడికి నడవండి అంతే. ఆ ప్లీజ్ పెట్టడం వలన దయచేసి అక్కడికి నడవండి. చూసారా, నడవడం కాస్త నడవండి అయింది అంతే. అర్థమైందా? ఇందులో ఏ విధమైన మార్పు ఉండదు. ఓకే, ఈ చిన్న లిటిల్ బిట్ చేంజ్ అంతే, ప్లీజ్ అనేది యాడ్ అవుతుంది అంతే తప్ప మిగిలినంతా మీరు ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా అయితే నేర్చుకున్నారో అదే ఫార్ములా. ఓకే, నెక్స్ట్, దయచేసి అక్కడకు పరిగెత్తు, ప్లీజ్ రన్ దేర్. దయచేసి అక్కడ తినండి, ప్లీజ్ ఈట్ దేర్. దయచేసి అక్కడ త్రాగండి, ప్లీజ్ డోంట్ డ్రింక్. దయచేసి ఇక్కడ చదవండి, ప్లీజ్ రీడ్ హియర్. దయచేసి అక్కడ రాయండి, ప్లీజ్ రైట్ దేర్. దయచేసి ఇక్కడ కూర్చోండి, ప్లీజ్ సిట్ దేర్. దయచేసి అక్కడ నిలబడండి, ప్లీజ్ స్టాండ్ దేర్. నెక్స్ట్, దయచేసి అక్కడ చూడండి, ప్లీజ్ లుక్ దేర్. దయచేసి ఇక్కడ చెప్పండి, ప్లీజ్ సే హియర్. దయచేసి ఇక్కడ దూకండి, ప్లీజ్ జంప్ హియర్. దయచేసి ఇక్కడ అడగండి, ప్లీజ్ ఆస్క్ హియర్. దయచేసి ఇక్కడ ఇవ్వండి, ప్లీజ్ గివ్ హియర్. దయచేసి ఇక్కడ తీసుకోండి, ప్లీజ్ టేక్ హియర్. దయచేసి ఇక్కడ తీసుకురండి, దయచేసి ఇక్కడకు తీసుకురండి, ప్లీజ్ బ్రింగ్ హియర్. దయచేసి ఇక్కడ కొనండి, ప్లీజ్ బై హియర్. దయచేసి ఇక్కడ చేయండి, ప్లీజ్ డూ హియర్. దయచేసి ఇక్కడ మాట్లాడండి, ప్లీజ్ టాక్ హియర్. చూడండి, మీరు జనరల్గా ఇక్కడ మాట్లాడు, ఇక్కడ తిను, ఇక్కడ కూర్చో ఇలాంటివి నేర్చుకున్నారు. మీరు జస్ట్ దయచేసి అనేది యాడ్ చేస్తే ఇంగ్లీష్లో ప్లీజ్ అనేది యాడ్ అవుతుంది అంతే. ఆ ఒక్క పదం కోసం మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి. ఎదుటి వారికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ప్లీజ్ అనేది వాడాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత అలా ప్రాక్టీస్ చేస్తే మాట్లాడని ముందు, ఓకే, అది తప్ప గొప్ప అనేది పక్కన పడేస్తే ముందు మీరు మాట్లాడటం ప్రారంభించండి. అప్పుడు మీ ఎంత మీకే ఎంత సులభమా ఇంగ్లీష్ అనేది తెలుస్తుంది. ఓకే, మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంగ్లీష్ క్లాస్లో వద్దు సూత్రం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఏంటి వద్దు సూత్రం? ఏంటి వద్దు సూత్రం అనుకుంటున్నారా? అవునండి, ప్రీవియస్ ఇంగ్లీష్ వీడియోస్ క్లాసెస్లో చిన్న చిన్న వాక్యాలు ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అవి పాజిటివ్ వాక్యాలు అన్నమాట. ఓకే, అయితే ఈ రోజు క్లాస్ లో మనం నెగిటివ్ వాక్యాలు కూడా మాట్లాడవచ్చు. అంటే ఇది నాకు వద్దు, నేను
ఇది తినవద్దు, చూడవద్దు, మాట్లాడవద్దు, అతనితో వెళ్ళవద్దు, ఇలా వద్దు వద్దు అని ఎక్కడైతే మీరు వాక్యాల్లో మాట్లాడాల్సి వస్తే ఎలా మాట్లాడాలి, మరి వాటిని ఇంగ్లీష్లో కూడా మాట్లాడాలి కదా. కాబట్టి వాటిని ఎలా అనేది చూద్దాం. ముందుగా చిన్న చిన్న పదాలతో, ఐ మీన్ చిన్న చిన్న వాక్యాల్లో చూసిన తర్వాత పెద్ద పెద్ద వాక్యాలకు వెళ్దాం. ఓకేనా? రండి చూడండి. ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళతో మాట్లాడే విధానంలో మాత్రమే ఇక్కడ ఇచ్చాను, కాబట్టి సబ్జెక్ట్ అనేది ఉండదు. ఓకే? అయితే తెలుగుకి ఇంగ్లీష్కి నెగిటివ్లో రివర్స్లో ఉంటుందండి. అంటే చూడండి, మనం తెలుగులో వద్దు అనేది వాక్యం చివరిలో వస్తుంది, కానీ ఇంగ్లీష్లో మొదట వద్దు అని మాట్లాడి తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ వెర్బు తర్వాత వస్తుంది అనమాట. అంటే చూడండి, రివర్స్, రావద్దు అంటే వద్దు అంటే డోంట్ అంటే డూ ప్లస్ నాట్ అనమాట. ఓకే? డిఓ డూ ఎన్ఓటి నాట్. ఓకే, మీరు అలాగైనా రాయొచ్చు లేదా డోంట్ అని కూడా పలకవచ్చు. ఓకే, రావద్దు అంటే డోంట్ కమ్. ఆల్రెడీ రావడం, వెళ్ళడం, నడవడం, పరిగెత్తడం, త్రాగడం, తినడం, పడుకోవడం, కూర్చోవడం, వెళ్ళడం ఇటువంటివి క్రియలు అని చెప్పేసి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ అయ్యే అవసరం లేదు. కేవలం ఇక్కడ మీరు వద్దు అనేది ఎలా ఉపయోగిస్తున్నామో వాటిపైన దృష్టి పెట్టండి. ఓకే, చిన్న చిన్న వాక్యాలు, నెగిటివ్ వాక్యాలు ఎలా మాట్లాడాలో చూస్తున్నాం ఈ వీడియోలో. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో పాజిటివ్ వాక్యాల గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు నెగిటివ్ వాక్యాలు కూడా తెలుసుకోవాలి కదా. రండి, రావద్దు, రివర్స్, డోంట్ కమ్, వెళ్ళవద్దు, డోంట్ గో, నడవద్దు, డోంట్ వాక్, పరిగెత్తవద్దు, డోంట్ రన్, తినవద్దు, డోంట్ ఈట్, త్రాగవద్దు, డోంట్ డ్రింక్, చదవవద్దు, డోంట్ రీడ్, వ్రాయవద్దు, డోంట్ రైట్, కూర్చోవద్దు, డోంట్ సిట్, నిలబడవద్దు, డోంట్ స్టాండ్. ఇందులో మీకు ఏదైనా కష్టంగా అనిపించిందా? తెలుగులో మాట్లాడేటప్పుడు వద్దు అని వస్తే ఆ వద్దు అనేది ఇంగ్లీష్లో ముందు మాట్లాడాలి, ఆ తర్వాత మీరు చెప్పదలుచుకుని చెప్పాలి అని చెప్పాను. అంటే డోంట్ ప్లస్ వెర్బేక V1, అంటే వెర్బేక మొదటి రూపం రాయాలన్నమాట. ఫార్ములా ప్రకారం అయితే డోంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా కావాలి అనుకుంటే. జనరల్గా మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చాలా నేర్చుకోవాల్సి వస్తాయి, ఎందుకంటే అది మనకి రాని భాష కాబట్టి. అలాంటి సందర్భంలో మనం ఫార్ములాని ఎన్ని నేర్చుకుని గుర్తుపెట్టుకుంటాం? అలా కాకుండా ఇలా సింపుల్ టెక్నిక్తో గుర్తుపెట్టుకోవచ్చు కదా. మన నెగిటివ్ వాక్యాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు వద్దు అనేది ముందు రావాలి, దాని తర్వాత వెర్బ్ రావాలి అని గుర్తుపెట్టుకోండి. తెలిసిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాత్రమే. ఒకవేళ తెలిసిన వ్యక్తులు కాకుండా తెలియని వ్యక్తులతో మాట్లాడితే ఎలా మాట్లాడాలి? నువ్వు అనేది యాడ్ చేస్తాను, అంటే సబ్జెక్ట్ అనేది యాడ్ చేయాలి. అంటే డోంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే రావద్దు అని చెప్పానా? ఏం చెప్పాను? డోంట్ కమ్ అన్న. నువ్వు రావద్దు అంటే డోంట్ యు కమ్ అని చెప్పాలి. ఓకే, ఆ డోంట్ కి కమ్ కి మధ్యలో సబ్జెక్ట్ రాస్తారు అంతే, అంతకుమించి తేడా ఏమీ లేదు. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పేది మనం ఫ్రెండ్స్తో కానీ మన ఇంట్లో వారితో కానీ తెలిసిన వారితో కానీ మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్లు ఉపయోగించాం, నువ్వు, నేను, అతను, ఆమె ఇలా ఉపయోగించకుండా మాట్లాడుతూ ఉంటాం. ఓకే, అలాంటి సందర్భంలో ఎలా మాట్లాడాలో చిన్న చిన్న వాక్యాల ద్వారా చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ చూడవద్దు, రివర్స్, డోంట్ లుక్, చెప్పవద్దు, డోంట్ సే, దూకవద్దు, డోంట్ జంప్, అడగవద్దు, డోంట్ ఆస్క్, ఇవ్వవద్దు, డోంట్ గివ్, తీసుకోవద్దు, డోంట్ టేక్, తీసుకురావద్దు, డోంట్ బ్రింగ్, కొనవద్దు, డోంట్ బై, చేయవద్దు, డోంట్ డూ, మాట్లాడవద్దు, డోంట్ టాక్. ఓకే, ఈ విధంగా మీరు నెగిటివ్ వాక్యాలు మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మనకి ఇవి కూడా చాలా అవసరం. ఓకేనా? కాబట్టి మీరు ప్రీవియస్ క్లాసెస్లో వెర్బులు కనుక చూసినట్లయితే ఆ వెర్బుల్లో మొదటి రూపాన్ని తీసుకుని V1 రూపాన్ని తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు చెప్పాలి అనుకుంటున్న ఏదైనా సరే నెగిటివ్లో మాట్లాడండి. ఇలా వద్దు అని వస్తే డోంట్ అని పెట్టండి. అక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తినవద్దా, తాగవద్దా, పడుకోవద్దా, మాట్లాడవద్దా, వెళ్ళవద్దా, చూడవద్దా, కొనవద్దా, ఇలాంటివన్నీ మాట్లాడండి. ఓకేనా? హలో ఎవ్రీవన్,
రివర్స్ సూత్రం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోండి. రివర్స్ సూత్రం ఏంటి? రివర్స్ సూత్రం ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్ లో మనం ఇంగ్లీష్ వొకాబులరీ క్లాసెస్ చూశారు. అయితే వెర్బులు కూడా చాలా నేర్చుకున్నారు, అవునా? ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగించి మనం చిన్న చిన్న వాక్యాల్లో ముందు చిన్న చిన్న వాక్యాలుగా మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం, ఓకేనా? ఆ తర్వాత పెద్ద పెద్ద వాక్యాలు తర్వాత చూద్దాం, ఓకేనా? రివర్స్ సూత్రం ద్వారా మాత్రమే ఇంగ్లీష్ అనేది ఉంటుంది, ఎందుకంటే మన తెలుగు భాషకి ఇంగ్లీష్ అనేది రివర్స్. కాబట్టి ఈ రివర్స్ సూత్రం ద్వారా మనం చిన్న చిన్న వాక్యాలు ఎలా మాట్లాడాలో ముందుగా తెలుసుకుందాం, ఓకేనా? చూడండి, ఇక్కడకు రా అని చెప్పాలి. చూడండి, ఇక్కడకు ముందుగా పదాల యొక్క అర్థాలు ఏంటో, ఇంగ్లీష్ లో ఏ పదాలు ఉపయోగపడతాయో చూద్దాం. ఇక్కడకు ఇంగ్లీష్ లో హియర్, రా అంటే కమ్. ఇప్పుడు చూడండి, జనరల్ గా ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటారు, అవునా? కానీ ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని డౌట్ రావచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే మనకి బాగా తెలిసిన వాళ్ళు లేదా మన ఇంట్లోని వ్యక్తులతో మనం మాట్లాడేటప్పుడు సబ్జెక్టులు ఉపయోగించాం చాలా వరకు. ఏంటి, నమ్మట్లేదా? చూడండి, మంచినీళ్ళు తీసుకురా, పుస్తకం అక్కడ పెట్టు, మొబైల్ తీసుకురా, చైర్ వై, టిఫిన్ తీసుకురా, ఇలా చెప్తాం. అయితే మనకి తెలిసిన వాళ్ళతో మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? అదే బయట వ్యక్తులు అనుకోండి, మీరు ఈ పుస్తకాన్ని అక్కడ పెట్టండి, మీరు నా మొబైల్ తీసుకొస్తారా, మీరు వెళ్ళి అతన్ని పిలవండి, ఇలా చెప్తాం. చూసారా, ఎక్కడ సబ్జెక్ట్స్ ఉపయోగిస్తాం అంటే మనం తెలియని వారితో మాట్లాడేటప్పుడు లేదా మన పెద్ద పెద్దవారితో మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా మనం సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడతాం. కానీ మనకు తెలిసిన వాళ్ళతో ఎందుకు ఎదురుగుండా మాట్లాడేటప్పుడు మన సబ్జెక్ట్ ఉపయోగించాం. కాబట్టి ఇక్కడ నేను మనకి తెలిసిన వాళ్ళతో సింపుల్ గా మొదట మొదలు పెడుతున్నాం. కాబట్టి సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉండదు, అంటే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలంటే, ఓకే? అయితే తెలుగు ఇంగ్లీష్ రివర్స్ కాబట్టి మనం తెలుగులో ఇచ్చే వాక్యాన్ని రివర్స్ లో వేసేయాలి, కానీ అర్థం మాత్రం తెలుగు అర్థం మనం తెలుగు ఎలా అయితే ఇచ్చామో అలాగే వస్తుంది, ఓకేనా? చూడండి, ఇక్కడకు అంటే ఇంగ్లీష్ లో హియర్, రా అంటే కమ్. ఇప్పుడు రివర్స్ లో వేసేయండి, అంటే కమ్ హియర్ తెలుగు అర్థం ఏమి? ఇక్కడకు రా అనే అర్థం వస్తుంది తప్ప రా ఇక్కడకు అని రాదు, ఓకే? నెక్స్ట్, అక్కడకు వెళ్ళు. అక్కడకు అంటే దేర్, వెళ్ళు, గో. రివర్స్ లో వేసేయండి, అంటే గో దేర్. నెక్స్ట్, ఇక్కడ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఫార్ములా అన్నా సరే మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రివర్స్ సూత్రంలో మీకు త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఇందులో మీకు ఇచ్చిన వాక్యంలో వెర్బ్ ఏదో ముందు కనిపెట్టండి, అదే ముందు రాయండి, అదే ముందు పలకండి, ఆ తర్వాత మిగిలిన వర్డ్స్ వెనక పలకాలి, ఓకే? అక్కడకు నడువు. అక్కడకు అంటే దేర్, నడువు, వాక్. రివర్స్ లో వేసేయండి, వాక్ అనేది వెర్బ్ కాబట్టి వాక్ దేర్ అంటే అక్కడకు నడువు. నెక్స్ట్, అక్కడకు పరిగెత్తు. అక్కడకు అంటే దేర్, పరిగెత్తు, రన్. అక్కడకు పరిగెత్తు అంటే ఇంగ్లీష్ లో రివర్స్ లో వేయండి, రన్ దేర్. అక్కడ తిను. అక్కడ అంటే దేర్, తిను, ఈట్. రివర్స్, ఈట్ దేర్. అక్కడ తిను. ఇక్కడ తాగు. ఇక్కడ అంటే హియర్, త్రాగు, డ్రింక్. రివర్స్, డ్రింక్ హియర్ అంటే ఇక్కడ త్రాగు. ఇక్కడ చదువు. ఇక్కడ అంటే హియర్, చదువు అంటే రీడ్. రివర్స్ లో వేసేస్తే రీడ్ హియర్ అంటే ఇక్కడ చదువు. ఇక్కడ రాయి. ఇక్కడ అంటే హియర్, వ్రాయి అంటే రైట్. రివర్స్ లో వేసేయండి, రైట్ హియర్ అంటే ఇక్కడ రాయి. ఇక్కడ కూర్చో. ఇక్కడ అంటే హియర్, కూర్చో అంటే సిట్. రివర్స్ లో వేస్తే సిట్ హియర్ అంటే ఇక్కడ కూర్చో. ఇక్కడ నిలబడు. ఇక్కడ అంటే హియర్, నిలబడు, స్టాండ్. ఇక్కడ నిలబడు, స్టాండ్ హియర్. నెక్స్ట్, అక్కడ చూడు. అక్కడ అంటే దేర్, చూడు, లుక్. రివర్స్ లో వేయండి, అంటే లుక్ దేర్. అక్కడ చూడు. అక్కడ చెప్పు.
అక్కడ అంటే దేర్ చెప్పు, సే రివర్స్ లో ఏంటి సే దేర్ అక్కడ చెప్పు, అక్కడ దూకు అక్కడ అంటే దేర్ దూకు జంప్ అక్కడ దూకు అంటే రివర్స్ లో వేస్తే జంప్ దేర్ అక్కడ దూకు, అక్కడ ఆడుగు అక్కడ అడుగు అక్కడ అంటే దేర్ అడుగు, ఆస్క్ రివర్స్ లో ఏంటి ఆస్క్ దేర్ అక్కడ అడుగు, అక్కడ ఇవ్వు అక్కడ అంటే దేర్ ఇవ్వు గివ్ రివర్స్ లో వేస్తే గివ్ దేర్ అక్కడ ఇవ్వు, అక్కడ తీసుకో అక్కడ అంటే దేర్ తీసుకో టేక్ రివర్స్ లో వేయండి టేక్ దేర్ అక్కడ తీసుకో, అక్కడకు తీసుకురా అక్కడకు దేర్ తీసుకురా, బ్రింగ్ రివర్స్ లో వేయండి బ్రింగ్ దేర్ అక్కడకు తీసుకురా, అక్కడ కొను అక్కడ అంటే దేర్ కొను, బై రివర్స్ లో వేయండి బై దేర్ అక్కడ కొను, ఇక్కడ చేయి ఇక్కడ అంటే హియర్ చేయి, డూ రివర్స్ లో వేయండి డూ హియర్ ఇక్కడ చేయి, ఇక్కడ మాట్లాడు ఇక్కడ అంటే హియర్ మాట్లాడు టాక్ రివర్స్ లో వేస్తే టాక్ హియర్ ఇక్కడ మాట్లాడు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడకు రా అని చెప్పాలి, ఇప్పుడు ఇక్కడకు రా కేవలం రెండు పదాలు ఉన్నాయి కాబట్టి అంటే చిన్న వాక్యమే కాబట్టి ముందు చెప్పేస్తాం రివర్స్ లో వేసేమని, మరి ఇప్పుడు ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే వెర్బ్ మొదట ఉంటుంది దాని తర్వాత ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఓకే అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఐ మీన్ ఆబ్జెక్ట్, కానీ ఇక్కడ సబ్జెక్ట్ తీసేస్తే అంటే తెలిసిన వారితో మాత్రమే మాట్లాడే వాక్యాలు అన్నమాట, కాబట్టి వెర్బ్ వెర్బ్ ఏది తీసుకోవాలి మొదటి రూపమే V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంతే, ఇదే ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇందులో వెర్బ్ ఏదో మీరు కనిపెట్టగలిగితే మీకు సింపుల్ గా మాట్లాడవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా రా అనేది ఏంటి వెర్బ్ కదా కాబట్టి ముందు వేసేస్తారు అనమాట, అంటే ఇప్పుడు అంటే నౌ ఇక్కడ అంటే హియర్ రా కమ్ రివర్స్ లో వేస్తే కమ్ హియర్ నౌ ఇప్పుడు ఇక్కడకు రా, అంతేగాని రా ఇక్కడకు ఇప్పుడు అని మాత్రం పలకూడదు, ఓకేనా. ఇంగ్లీష్ లో రివర్స్ గా రాస్తున్నప్పటికీ తెలుగుకి మీనింగ్ మాత్రం తెలుగులో ఎలా అయితే పలుకుతున్నామో అలాగే పలకాలి, ఓకే. ఇప్పుడు అక్కడకు వెళ్ళు ఇంగ్లీష్ లో రివర్స్ వినేస్తే గో దేర్ నౌ, ఇప్పుడు అక్కడకు నడువు వాక్ దేర్ నౌ, ఇప్పుడు అక్కడకు పరిగెత్తు రన్ దేర్ నౌ, ఇప్పుడు అక్కడ తిను ఈట్ దేర్ నౌ, ఇప్పుడు అక్కడ త్రాగు డ్రింక్ దేర్ నౌ, ఇప్పుడు ఇక్కడ చదువు రీడ్ హియర్ నౌ, ఇప్పుడు అక్కడ రాయి రైట్ దేర్ నౌ, ఇప్పుడు అక్కడ కూర్చో సిట్ దేర్ నౌ, ఇప్పుడు అక్కడ నిలబడు స్టాండ్ దేర్ నౌ. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ చూడు లుక్ దేర్ నౌ, ఇప్పుడు ఇక్కడ చెప్పు సే హియర్ నౌ, ఇప్పుడు ఇక్కడ దూకు జంప్ హియర్ నౌ, ఇప్పుడు ఇక్కడ అడుగు ఆస్క్ హియర్ నౌ, ఇప్పుడు ఇక్కడ ఇవ్వు గివ్ హియర్ నౌ. అంతేనా చూడండి మనం ఇంగ్లీష్ ఫాస్ట్ గా పలకడం ప్రాక్టీస్ చేయండి, ఓకే, ఎందుకంటే మనం తెలుగులో ఎలా అయితే ఫాస్ట్గా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడాల్సి ఉంటుంది ఏ భాష, అంతేగాని ఇప్పుడు నేను చూడండి వెనకటి మాట్లాడుతున్న తెలుగు కూడా ఇప్పుడు ఇక్కడ ఇవ్వు అని చెప్పాను, అలాగే ఇంగ్లీష్లో గివ్ హియర్ నౌ అని చెప్పాను, ఇలా చెప్తే వాక్యం అవుతుందండి పదాలు అవుతాయి, మనం వాక్యాలను మాట్లాడాలి తప్ప పదాల్లో మాట్లాడకూడదు కదా, ఓకే గుర్తుపెట్టుకోండి ఫాస్ట్గా పలకడం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇవ్వు గివ్ హియర్ నౌ, ఇప్పుడు ఇక్కడ తీసుకో టేక్ హియర్ నౌ, ఇప్పుడు ఇక్కడ తీసుకురా బ్రింగ్ హియర్ నౌ, ఇప్పుడు ఇక్కడ కొను బై హియర్ నౌ, ఇప్పుడు ఇక్కడ చేయి డూ హియర్ నౌ, ఇప్పుడు ఇక్కడ మాట్లాడు టాక్ హియర్ నౌ, ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకే. మీరు ఎన్ని వాక్యాలు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత త్వరగా మాట్లాడటం ఫాస్ట్గా రావడం జరుగుతుంది. చూడండి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చాలా వెర్బ్స్
దగ్గర దగ్గర నేను ఒక 300 to 500 ఇచ్చినట్టు ఉన్నాను వెబ్లో, అది కూడా ప్రొనౌన్సియేషన్తో సహా ఇచ్చాను, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒకసారి జాగ్రత్తగా చదివి ఇలా చిన్న చిన్న వాక్యాలు మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి ముందుగా, ఓకేనా? మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హలో ఎవ్రీవన్, వద్దు సూత్రం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోండి. వద్దు సూత్రం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మీరు రెస్పెక్ట్ తో ఎలా మాట్లాడాలో చిన్న చిన్న వాక్యాలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వాటిని నెగిటివ్ లో మార్చాలంటే ఎలా మార్చాలో ఈ వీడియోలో చూస్తున్నాం, ఓకేనా? చూడండి, దయచేసి రావద్దు. ఇంగ్లీష్ లో ప్లీజ్ డోంట్ కమ్. ఆల్రెడీ డోంట్ కమ్ అంటే రావద్దు అని తెలుసు, ఇప్పుడు దానికి దయచేసి అనేది యాడ్ చేస్తా ఉంది, కాబట్టి ఇంగ్లీష్ లో ప్లీజ్ అనేది యాడ్ అయింది. ప్లీజ్ అంటే దయచేసి. ఓకే, చూడండి, దయచేసి వెళ్ళవద్దు, ప్లీజ్ డోంట్ గో. దయచేసి నడవవద్దు, ప్లీజ్ డోంట్ వాక్. దయచేసి పరిగెత్తవద్దు, ప్లీజ్ డోంట్ రన్. దయచేసి తినవద్దు, ప్లీజ్ డోంట్ ఈట్. దయచేసి త్రాగవద్దు, ప్లీజ్ డోంట్ డ్రింక్. దయచేసి చదవవద్దు, ప్లీజ్ డోంట్ రీడ్. దయచేసి వ్రాయవద్దు, ప్లీజ్ డోంట్ రైట్. దయచేసి కూర్చోవద్దు, ప్లీజ్ డోంట్ సిట్. దయచేసి నిలబడవద్దు, ప్లీజ్ డోంట్ స్టాండ్. ఓకే, చూసారు, ఇందులో మీరు ఏదైనా కష్టపడుతూ నేర్చుకోవాల్సిన ఏమైనా ఉందా? ఏమీ లేదు. కేవలం రావద్దు, వెళ్ళవద్దు, నడవద్దు, తినవద్దు, త్రాగవద్దు, పడుకోవద్దు ఇలాంటి వాక్యాలు మీరు చిన్న చిన్న పదాల ద్వారా నేర్చుకోవడం జరిగింది, అవునా? రావద్దు అంటే డోంట్ కమ్, వెళ్ళవద్దు అంటే డోంట్ గో, నడవద్దు అంటే డోంట్ వాక్. వీటికి దయచేసి వెళ్ళవద్దు అని చెప్పాలి, దయచేసి రావద్దు, దయచేసి నడవద్దు అని చెప్పాలంటే జస్ట్ ప్లీజ్ అనే ఒక వర్డ్ డోంట్ ముందు యాడ్ చేస్తే సరిపోతుంది. లేదా డోంట్ కమ్ ప్లీజ్ అన్నా కూడా మీనింగ్ ఏం మారదు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, డోంట్ కమ్ ప్లీజ్ అన్నా, ప్లీజ్ డోంట్ కమ్ అన్నా ఒకే అర్థం వస్తుంది, అంటే దయచేసి రావద్దు అనే అర్థం వస్తుంది. ఓకే, నెక్స్ట్, దయచేసి చూడవద్దు, ప్లీజ్ డోంట్ లుక్. దయచేసి చెప్పవద్దు, ప్లీజ్ డోంట్ సే. దయచేసి దూకవద్దు, ప్లీజ్ డోంట్ జంప్. దయచేసి అడగవద్దు, ప్లీజ్ డోంట్ ఆస్క్. దయచేసి ఇవ్వవద్దు, ప్లీజ్ డోంట్ గివ్. దయచేసి తీసుకోవద్దు, ప్లీజ్ డోంట్ టేక్. దయచేసి తీసుకురావద్దు, ప్లీజ్ డోంట్ బ్రింగ్. దయచేసి కొనవద్దు, ప్లీజ్ డోంట్ బై. దయచేసి చేయవద్దు, ప్లీజ్ డోంట్ డూ. దయచేసి మాట్లాడవద్దు, ప్లీజ్ డోంట్ టాక్. చూసారా ఎంత సింపుల్ ఇది? మీకు ఆల్రెడీ చూడవద్దు, మాట్లాడవద్దు, కొనవద్దు, తినవద్దు, వెళ్ళవద్దు, వీటికి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలుసు. దాని ముందు మీరు ప్లీజ్ పెడితే దాని తెలుగర్థం ఎలా వస్తుందో చూసారా? ఓకే, ఈ విధంగా మీరు మరికొన్ని వాక్యాలు అంటే మరికొన్ని గర్భలు తీసుకోవడం ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే మీకే అంత మంచిది, ఓకేనా? మరలా నెక్స్ట్ వీడియోలో మరొక చిన్న టెక్నిక్ ద్వారా మరలా కలుగుదాం, ఓకే?